డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసును నాంపల్లి కోర్టులో విచారణ జరిపింది. నటుడు దగ్గుపాటి వెంకటేష్ ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నందకుమార్ ఫిర్యాదు మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నటుడు వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రాణా, దగ్గుపాటి అభిరామ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫిల్మ్నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసును నాంపల్లి కోర్టులో విచారణ జరిపింది. నటుడు దగ్గుపాటి వెంకటేష్ ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నందకుమార్ ఫిర్యాదు మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నటుడు వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రాణా, దగ్గుపాటి అబ్రామ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సో సురేష్ చెప్పినట్టు ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కి సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే దగ్గుపట్టి ఫ్యామిలీ మీద కేసు నమోదు చేయాలని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సురేష్? నందకుమార్ అనే వ్యక్తి దగ్గుపాటి సురేష్ బాబు దగ్గర ఫిలిం నగర్ లో ఉన్న ఒక బిల్డింగ్ ని లీజ్ తీసుకొని అక్కడ ఒక రెస్టారెంట్ ని డక్కన్ కిచెన్ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే వివాదంలో అతనికి సురేష్ బాబుకి కోర్టులో వివాదం నడుస్తుండగానే ఇతను జైల్లో ఉన్న సమయంలో తనకు సంబంధించిన రెస్టారెంట్ ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దక్కన్ కిచెన్ కి సంబంధించి విలువైన ఫర్నిచర్ అదేవిధంగా ఆ రెస్టారెంట్ ని పూర్తిగా కూలగొట్టడం జరిగింది. అందులో ఉన్న ఫర్నిచర్ ఇతర వస్తువులను కూడా ఎత్తుకెళ్లారంటూ కూడా కోర్టుకు తెలిపారు. కోర్టు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కోర్టే ఎఫ్ఐఆర్ చేసి ఏదైతే దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించి నటుడు వెంకటేష్తో పాటు దగ్గుపాటి సురేష్ బాబు, దగ్గుపాటి రాణా, అదేవిధంగా దగ్గుపాటి అభిరామ్లకి నోటీసులు సమన్లు జారీ చేయడం జరిగింది. వీళ్ళు కోర్టులో హాజరయ్యి తమ వివరణ ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టు సమన్స్ ఇష్యూ చేసింది. దీనిపైన కోర్టు విచారణ జరుపుతుంది. ఎందుకంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. కోర్టు ధిక్కరణ పేరుతోనే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కిచెన్ని కూలగొట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది కోర్టుకి. దీంతో కోర్టే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు రావాలంటూ కూడా సమన్స్ ఇష్యూ చేయడం జరిగింది. రైట్ సురేష్, అయితే ఇప్పటికే చూసుకుంటే కొంతమంది దగ్గుపట్టి ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కేసు నమోదు చేయాలని అటు కోర్టు కూడా ఆదేశించింది. అంటే ఈ కూల్చివేతకు సంబంధించి వీళ్ళందరి హస్తం ఉందంటారా? ఖచ్చితంగా చాలా రోజుల నుంచి వీరిద్దరి మధ్యలో దగ్గుపాటి ఫ్యామిలీకి నందకుమార్కి మధ్యలో ఈ వివాదం నడుస్తుంది. తాను అక్కడ రెస్టారెంట్ పేరుతో లీజుకు తీసుకొని అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పేసి తమ పక్కనున్న మరో ప్లాట్ను కూడా కబ్జా చేసే ప్రయత్నం నందకుమార్ చేస్తుందని చెప్పేసి దగ్గుపాటి ఫ్యామిలీ ఆరోపించింది. కానీ నందకుమారే తాను హోటల్ని లీజుకు తీసుకున్నాను, తర్వాత బార్ ఏర్పాటు చేసుకొని ఆ బార్ లైసెన్స్కి అప్లై చేశాను, కానీ ఇక్కడ లైసెన్స్ లీజ్కి ఇచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ నాకు ఇబ్బందులు ఎదురు చేశారు దగ్గుపాటి ఫ్యామిలీ అని చెప్పేసి కూడా అన్నాడు. దీనిపైనే పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తాను ఓ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన క్రమంలో ఆ సమయంలో తను లేని సమయంలో కోర్టు కేసులో వివాదం ఉన్నప్పటికీ కూడా ఈ దక్కన్ కిచెన్ని పూర్తిగా కూల్చివేసి అందులో ఖరీదైన ఫర్నిచర్తో పాటు రెస్టారెంట్కి సంబంధించిన విలువైన సామాగ్రి కూడా ఉండే దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆ సామాన్ అంతా ఎత్తుకెళ్లారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూడా ఈ రెస్టారెంట్ని కూల్చివేయడం జరిగిందని చెప్పేసి కూడా ఆయన నాంపల్లి
కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఈ వివాదం పైనే ఇప్పుడు నాంపల్లి కోర్టు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి దానికి సంబంధించి పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ కోర్టే ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే పార్టీ చేశాడో దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించి నలుగురు పైన కూడా సమన్స్ ఇష్యూ చేసింది. నాంపల్లి కోర్టులో హాజరు కావాలి తప్పనిసరిగా అని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు దగ్గుపాటి ఫ్యామిలీకి సమన్స్ ఇష్యూ చేయడం జరిగింది. దీనిపై నందకుమార్ కూడా మాట్లాడుతూ తాను ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ రెస్టారెంట్ను నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి తాను లేని సమయం నేలమట్టం చేసేశారు. ఇది కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టు ధిక్కార కిందికే ఈ కేసు వస్తుంది అని చెప్పేసి కూడా న్యాయస్థానానికి న్యాయమూర్తికి తెలియజేయడం జరిగింది. సురేష్, అయితే మరి ఇప్పటికే కేసు నమోదు చేయాలి కొంతమంది దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ మీద అని చెప్పి కోర్టు ఆదేశించింది. దీని తర్వాత ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా కోర్టు ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదు చేసి సమన్స్ ఇష్యూ చేసింది కాబట్టి కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది. దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించిన హీరో వెంకటేష్తో పాటు సురేష్ బాబు, అదేవిధంగా రానా, అభిరామ్ వీళ్ళు నలుగురు కూడా పార్టీ చేశారు. అక్కడ రెండు ప్లాట్లు ఉన్నాయి దానికి సంబంధించి. వెంకటేష్తో పాటు సురేష్ బాబుకి సంబంధించిన ఇద్దరి ఫ్లాట్స్ కూడా అక్కడే ఉన్నాయి. అందులోనే నందకుమార్ రెస్టారెంట్ని ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతూ వస్తున్నాడు. ఈ వివాదమే ఇద్దరి మధ్య నెలకొంది. ఒక ప్లాట్ని అద్దెకిస్తే తాను రెండు ప్లాట్లను కూడా కబ్జా చేసి వాడుకునే ప్రయత్నం చేశాడని చెప్పేసి దగ్గుపాటి ఫ్యామిలీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తుండగా ఈ కిచెన్ ఎలా కూలగొడతారని చెప్పేసి కూడా నందకుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ సమన్స్ ఇష్యూ అయినాయి కాబట్టి కోర్టు విచారణకి దగ్గుపాటి ఫ్యామిలీలో ఉన్న నలుగురు కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. వీళ్ళ స్టేట్మెంట్ విన్న తర్వాత కోర్టు ఎలాంటి అభిప్రాయం అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి రిఫర్ చేసి ఎఫ్ఐఆర్ చేయమంటుందా లేదంటే కోర్టే విచారణ చేస్తుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్.